ఎట్టకేలకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. తుంగభద్ర నీటితో 55,000 ఎకరాలకు పైగా భూములకు నీళ్లందించే ఈ పథకాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తవటంతో రాబోయే రోజుల్లో తమ ప్రాంతం కోనసీమగా మారుతుందన్నారు రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామం దగ్గర తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తుంగభద్ర నీటిని ఆర్డీఎస్ కాలువకు మళ్లించి 55,600 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ లిఫ్ట్ లక్ష్యం. ఈ ఏడాది జనవరి 8న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాది తిరక్కముందే తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. దాంతో అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. గత జనవరిలో భూమి పూజ చేయడం జరిగింది. ఒక పంపు 5.5 MW పంపుది, డ్రై రన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీన్ని ఫస్ట్ ఇది డిస్ట్రిబ్యూటరీ 25 నుంచి మనకు 29 వరకు మన మేజర్ డిస్ట్రిబ్యూటరీస్గా ఫస్ట్ ఒక వెట్టింగ్ ఇచ్చినాక కిందికి 140 కిలోమీటర్ల వరకు కూడా వాటర్ తీసుకుపోయి స్టాండింగ్ క్రాప్స్ అదే విధంగా చెరువులు కూడా మనం. అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తేవడంతో రైతుల కల నెరవేరింది. దశాబ్దాలుగా బంజరు భూములుగా మారిన ఆర్డీఎస్ ఆయకట్టు భూములు తుమ్మిళ్ల లిఫ్ట్తో సస్యశ్యామలం కానున్నాయి. రాబోయే రోజుల్లో తమ ప్రాంతం కోనసీమగా మారుతుందని అంటున్నారు రైతులు. రెండు పైపులు రావాలంటే దర్దాపుగా మానప్పాడు అమరాయి కాదు, అల్లంపూరు చివరి ఆయకట్టు వరకు కూడా సమృద్ధిగా నీళ్ళయ్యే అవకాశం ఉంది. కొంత ప్రాంతాన్ని మరి 1 మీటర్ హైట్ చేసి ఫెవర్ లైనింగ్ చేస్తాడు. ఖచ్చితంగా ఒక భాగములో ఈరోజు మాకు చేసినటువంటి కేసీఆర్ గారికి జీవితాంతం ఆర్డీఎస్ రైతులం ఖచ్చితంగా రుణపడి ఉంటాం. తుమ్మిళ్లను రికార్డు టైంలో పూర్తి చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి అలంపూర్ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పటాకులు కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు.